ఆ రోజు మాతో కలిసి నడిచిన వాళ్ళు ఉద్యమంలో ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ దీక్ష తర్వాత ముఖ్యంగా ఉవ్వెత్తునగిసిపడ్డ ఉద్యమంలో మాతో కలిసి నడిచిన వాళ్ళు ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఒక లాయర్లు హైకోర్టును స్తంభింపజేసిన ఉద్యోగులు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మె చేసిన ఆనాడు అప్పటి సర్కారును స్తంభింపజేసిన సింగరేణిలో మా కార్మిక సోదరులు బొగ్గు తీయడం పనిచేసి మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ అంధకారంలోకి పోయే విధంగా నిరసన చెప్పిన జర్నలిస్టు మిత్రులు ఢిల్లీకి వచ్చి వీరోచిత పోరాటం చేసిన విద్యార్థులైతే ఇంకా వారి త్యాగాలకు కానీ వారి పోరాటాలకు కానీ ఎంత చెప్పినా తక్కువే అది ఉస్మానియా కావచ్చు ఇంకో విశ్వవిద్యాలయం కావచ్చు ప్రతి విశ్వవిద్యాలయంలో కేసీఆర్ స్ఫూర్తితో జయశంకర్ స్ఫూర్తితో విద్యార్థులు కథానాయకులే విజృంభించిన పరిస్థితి ఇది ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు మా మిత్రులు లాయర్లు జర్నలిస్టులు విద్యార్థులు అంతమంది కలిసి ఆనాడు సకల జనులను కదిలితే అల్టిమేట్గా తెలంగాణ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో జయశంకర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక పోరాటం చేస్తే అల్టిమేట్గా డెలివర్ అయ్యింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈరోజు సార్ ఆరున్నర ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు వాటి జోలికి నేను మళ్ళీ వస్తా నేను ఈ మధ్యకాలంలో ఒక మాట పదే పదే చెప్తా ఉన్నా మా ఉద్యోగ మిత్రులతో మా విద్యార్థి మిత్రులతో మా అడ్వకేట్ మిత్రులతో మా జర్నలిస్టు మిత్రులతో ఉపాధ్యాయ మిత్రులతో తెలంగాణలోని విద్యార్థి మిత్రులందరూ కూడా పదే పదే చెప్తా ఉన్నా మీతో మాకున్నది మామూలు అనుబంధం మామూలు రాజకీయ సంబంధం కాదు మీతో మాకున్నది పేగుబంధం అని చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే అదేదో నాలిక చివరి నుంచి వచ్చిన మాట కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒక గమ్యం లేని నావలాగా చుక్కాని లేని నావలాగా ఆనాడు నడిసంద్రంలో ఎటుపోతున్నామో తెలియని పరిస్థితుల్లో కొట్టుకొని పోతున్నప్పుడు ఉద్యమంలో ఆనాడు మాకు అండగా నిలబడ్డది మీరు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వము అంటే కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదు వందకు వంద శాతం ఇది ఇది మన ప్రభుత్వం మనందరం కలిసి తెచ్చుకున్న రాష్ట్రం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు ఒక రాజకీయ ముఖ చిత్రంగా టిఆర్ఎస్ అక్కడ ఉండవచ్చు కానీ మీ అందరి ఆకాంక్షల మీ అందరి యొక్క ఆకాంక్షల ఆశల వేదికగా టిఆర్ఎస్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నడిపే ఒక అవకాశాన్ని మహదవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు మరి ఈ ఆరున్నర ఏళ్లలో మీరు అడగవచ్చు ఏం చేసింది టిఆర్ఎస్ అని అడగవచ్చు నేను ఇందాక చెప్పిన ప్రతి వర్గానికి టిఆర్ఎస్ ఏం చేసిందో సుదాహరణంగా నేను చెప్పగలుగుతాను చెప్తాను ఉదాహరణకి మా ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడ ఉన్నారు ఉద్యోగ మిత్రులు ఉన్నారు ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సరే సమస్యలు సంక్లిష్టమైనవి కొన్ని ఉంటాయి సులువైనవి కొన్ని ఉంటాయి కొన్ని తొందరగా పరిష్కారం అవుతాయి కొన్ని జటిలంగా ఉంటాయి కాబట్టి కొంత సమయం పట్టొచ్చు కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఇంకొక విషయం కూడా మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు మనకంటే ముందేర్పడ్డ రాష్ట్రాలు మూడు భారతదేశంలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ అవి 2001 సంవత్సరంలో ఏర్పడ్డాయి అంటే మనకంటే సరిగ్గా 13 ఏళ్ళ ముందు ఏర్పడ్డాయి ఈరోజు ఈ సంవత్సరంతో వాళ్ళకి 20 ఏళ్ళు నిండుతాయి ఆ రాష్ట్రాల్లో ఇంకా ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ వాళ్ళు ఇంకా కూడా బాలారిష్టాల్లోనే ఉన్నారు ఇంకా ఒక సంస్థ కట్టుకుంటున్నారు ఒక ఆఫీస్ కట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ రాజధానిలో ఇంకా సెటిల్ అవుతున్నారు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడిప్పుడే ఇంకా కుదుటపడుతున్నాయి పరిస్థితులు ఇంకా కూడా కొన్ని విభజనకు సంబంధించిన సమస్యలు బీహార్ జార్ఖండ్ మధ్యన ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యన ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మధ్యలో కూడా విభజన సంబంధించిన సమస్యలు ఇంకా ఉన్నాయి కానీ మనం 6-6.5 ఏళ్ల స్వల్ప సమయంలోనే దేశంలో అతిపిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కొన్ని అంశాలు సంక్లిష్టమైన అంశాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నప్పటికీ జోనల్ వ్యవస్థ లాంటివి ఇతరత్ర లాంటివి ఇంకా ఉన్నప్పటికీ ఇంకా విభజన సమస్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉండే సమస్యలు ఇంకా కూడా కొన్ని ఉన్నప్పటికీ పురోగతి విషయంలో సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డాము అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉదాహరణకి మా ఉపాధ్యాయ మిత్రులు ఉద్యోగ మిత్రులు అదే తీసుకుంటే ఈ మధ్యకాలంలో మా ప్రత్యర్థులకు మీ మీద ప్రేమలు పొంగిపొర్లుతున్నాయి మా కాంగ్రెస్ మిత్రులకి బీజేపీ మిత్రులకి ఎవరైతే మా మీద పోటీ చేస్తూ ఉన్నారో పొంగిపొర్లుతూ ఉన్నాయి నిన్న చూసిన ఒక ఆయన స్టేట్మెంట్ కాంగ్రెస్ నాయకుడిది మీరు 45% ఫిట్మెంట్ ఇవ్వాలి మేము విరమించుకుంటాం పోటీలకు వెళ్ళి మీరు పోటీలో ఉన్నదెక్కడరా నాయన మీరు లేనే లేరు మేము విరమించుకుంటామట నేనేమంటున్నా అంటే ఒక మాట ఆలోచన చేయండి భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉద్యోగ మిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకి 43% ఫిట్మెంట్ ఇచ్చిన
ఘనత ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉన్నదా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికైనా, ఏ బీజేపీ ప్రభుత్వానికైనా దయచేసి ఉంటే చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మొట్టమొదటి పిఆర్సీ రాష్ట్రం వచ్చిన తర్వాత 43% మీరు ఊహించిన దానికంటే ఇచ్చింది కేసీఆర్ కాదా? తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఈరోజు పదోన్నతుల విషయంలో, ప్రమోషన్ల విషయంలో చరిత్రలో ఎన్నడూ కాని పనులు కూడా చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఉదాహరణకి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రూప్ వన్ అధికారి ఎంపీడీఓగా రిక్రూట్ అయితే రిటైర్మెంట్ దాకా 25-30 ఏళ్ళు ఉంటే ఎంపీడీఓగానే రిటైర్ అయ్యేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎంపీడీఓ లాంటి వ్యవస్థకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక ఛానల్ ఏర్పాటు చేసి జెడ్పీ సీఈఓగా డిఆర్డీఏగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం కదా, ఇది మచ్చుకొకటి. ఇట్లా చెబుతూ పోతే ఒక మొన్నటికి మొన్న జనవరిలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ డ్రైవ్లో ప్రమోషన్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కాదా? ఆ మాటకు వస్తే నిన్న మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు పిలిచి కడుపు నిండా మళ్ళీ పీఆర్సీ ఇస్తాను మాట ఇచ్చింది వాస్తవం కాదా? మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు మా మీద మాట్లాడే మిత్రులు, ముఖ్యంగా బీజేపీ మిత్రులు, మొన్నటికి మొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమో 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తుంది, మరి కేంద్రం ఏమో 10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తుంది. పేర్ రివ్యూ కమిషన్ ఉంటుంది వాళ్ళది, 7th పేర్ రివ్యూ కమిషన్ 2016లో ఇచ్చింది, 10 ఏళ్ళు అదే అమలు ఉంటుంది, 26 దాకా అదే ఉంటుంది. మరి మమ్మల్ని ఇన్ని మాటలాడి ఇంత తులనాడే బీజేపీ, కేంద్రంలో ఉన్నారు కదా వాళ్ళే, మోడీ గారి ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఎరికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పీఆర్సీ? మమ్మల్ని ఏమో ఇక్కడ నోటికి వచ్చినట్టు అంటారు, 63 ఇవ్వాలి 93 ఇవ్వాలి అంటారు. మరి మీరెంత ఇచ్చిండ్రు? అది కూడా 2016లో అంతా బాగున్నప్పుడు. ఇంకా మీరు అప్పటికి పెద్ద నోట్లు రద్దు చేయలే, జీఎస్టీ దేలే, దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నది, ఎంత ఇచ్చిండ్రు మీరు? కేవలం 14% మాత్రమే. మరి ఇవాళ 14% ఇచ్చినోడు వచ్చి 43% ఇచ్చిన గవర్నమెంట్ను పట్టుకొని నువ్వు ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అంటే మేమేమనాలి? నవ్వాలనా ఏడవాలనా? ఆలోచించాలి మిత్రులు, ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడే మాటలకి ఆ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి కానీ ఆ మాటల్లో ఉన్న నిజాయితీ కానీ దయచేసి చూడాలి. మాటల్లోనే కాదు, వారి చేతల్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఒక్కొక్క వర్గానికి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏం చేసినో నేను చెప్తా. ఒక్కడంటే ఒక కాంగ్రెస్ మిత్రుడు, ఒకడంటే ఒక బీజేపీ మిత్రుడు, వారి పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో కానీ గతంలో పరిపాలించినప్పుడు కానీ మాకంటే మెరుగ్గా చేసినామని కానీ మాకంటే మెరుగ్గా ప్రవర్తించినామని కానీ చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఉదాహరణకి న్యాయవాదుల విషయమే తీసుకుంటే, న్యాయవాదుల విషయంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మనతో పాటు కలిసి భుజం కలిసి ఉద్యమంలో నడిచిన మిత్రులకు అండగా ఉండాలనే సదుద్దేశంతో 100 కోట్ల సంక్షేమ నిధిని పెట్టి వారందరినీ వారి కుటుంబంలోని ప్రతి కుటుంబ సభ్యుడికి వైద్య సదుపాయం కల్పించి వైద్య బీమా కల్పించి ఎక్కడైనా ఒక న్యాయవాది ప్రమాదవశాత్తు చనిపోతే వారికి కూడా 10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం కాదా? న్యాయవాద మిత్రులకు అండగా నిలబడి 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నదా?